అందరికీ నమస్కారం. కూరగాయలు ఆకుకూరలతో పోలిస్తే దుంపకూరలు మనం విలువల్ని అందులో ఉండే లాభాలని తీసుకుంటే దుంపల్లోనే తక్కువ ఉంటాయి. అన్నిటికంటే ఆకుకూరలు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కూరగాయలు, తృతీయ స్థానం దుంపలు. ఎందుకు దుంపలు లాభాలు తక్కువ అంటే ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ లాంటివి. అంటే పోషకాలు కొంచెం పీచులు కానివన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. అందుచేత దుంపల వాడకం అనేది ఈ రోజుల్లో అధిక బరువు సమస్య, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ సమస్య, ఫ్యాటీ లివర్ కానీ డయాబెటీస్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేడపట్టు నుండే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు దుంపలు వాడకం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిదని మనం చెప్తూ ఉంటాం. ఈ దుంపల్లో మనం వాడే వాటిలో బంగాళదుంప, చామగడ్డలు 97 క్యాలరీలు శక్తి ఉంటే 100 గ్రాములు తీసుకుంటే చిలకడ దుంప మాత్రం 120 క్యాలరీలు శక్తి, 100 గ్రాములు చిలకడ దుంప. స్వీట్ పొటాటో అంటారు దీన్ని. ఈ చిలకడ దుంపలు మనకి ఇప్పుడు మార్కెట్లో సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి. పూర్వం రోజుల్లో సీజనల్గానే లభించేవి. ఇప్పుడు వీటిని నిత్యం మనం ఏదో తినే ప్రయత్నం, వండుకునే ప్రయత్నం చెయ్యం. కానీ మన న్యాచురోపతి ఫాలోవర్స్కి వారానికి 10 రోజులకు ఒకసారి అన్నా చిలకడ దుంపలు ఎంజాయ్ చేసే టెక్నిక్ నేను చెప్తాను, మీకు నష్టం జరగకుండా హాని లేకుండా. చాలా బాగుండే టెక్నిక్ అంటే మనం వెరైటీలన్నీ తినొచ్చు కదా, నేచర్ ఎంత ఇచ్చితే. రోజు తినేది కాదు చిలకడ దుంప, అకేషన్కి తినండి. చిలకడ దుంపల్ని మీరు కాస్త ఎలక్ట్రిక్ ఓవెన్లో, మైక్రో ఓవెన్లో ఉన్నవాళ్ళు ఓవెన్లో పెట్టుకోండి. ఓవెన్ నేను ఇతర కూరలు వండుకోవడానికి వాడొద్దంట, ఇట్లాంటి వాటికి వాడుకోండి. నుప్పుల్లో వేసి కాలిస్తే ఎలా వస్తుందో ఓవెన్లో పెట్టినా కానీ చిలకడ దుంప చక్కగా అట్లా కాలుతుంది అన్నమాట. ఒక 4-5 నిమిషాలు, 6 నిమిషాలు అట్లా ఉంచితే పైన తొక్క కొంచెం మాడొచ్చినట్టు రావాలి, లైట్గా అక్కడక్కడ కాలినట్టు లోపల అప్పుడు ఉడుకుతుంది అన్నమాట. చిలకడ దుంపలో ఉండే నీటి శాతం ఆవిరైపోయి కాలేసరికి భలే తీపి వస్తుంది. అలా కాల్చుకున్న చిలకడ దుంపలు, లేదా మీకు ఎక్కడైనా పొయ్యిలు ఉన్నవాళ్ళైతే అట్లా కాల్చుకోండి, లేదా గిన్నె పెట్టేసేసి అందులో చిలకడ దుంపలు వేసేసి కాస్త మూత పెట్టేసి అట్లా కాలుస్తుంటారు కొంతమంది. అలాగైనా కాల్చుకోండి, మీ ఇష్టం. నొప్పుల్లో కాల్చుకోండి, ఇంకా బాగుంటుంది అవకాశం ఉన్నవాళ్ళంతా. ఏ రకంగానే చిలకడ దుంపలు కాల్చుకుని అట్లా పెట్టుకోవచ్చు. చిలకడ దుంపలు ఉడకబెట్టుకున్నాయి అట్లయినా సరే, కాస్త కుక్కర్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు మీరు. అవి కొంచెం చప్పగా ఉంటాయి, నీరుని పీల్చుకుంటాయి కాబట్టి, కాల్చినవే బాగుంటాయి అన్నమాట. రెండు రకాలుగా ఉండొచ్చు మీకు, ఎలాగైనా పెట్టుకోండి. వీటిని కాల్చినవైతే మనం తొక్క తీసేసేయాలి, ఎందుకంటే పైన మాడుతుంది కాబట్టి అది ఉద్దసలు. లోపల గుజ్జు లాంటిది మెత్తగా ఉడికి నీరు తగ్గి భలే బాగుంటుందని, తీయగా ఉంటుందని. అలాంటి చిలకడ దుంపలు ఒక 2, 3, 4 అని పెట్టుకోండి కాల్చుకున్నాయి. ఏ సాయంకాల పూట మనకి బోర్ కొట్టకూడదు కదా, వెరైటీలు తినాలనిపించింది, చక్కగా లేకపోతే ఒక లంచ్ లాగా చిలకడ దుంపలు లంచ్, అలా కాల్చిన చిలకడ దుంపలు ఒక 1/2 డజన్ అట్ట పెట్టుకుని చిన్న చిన్నవి అవి తినేసేసి మెల్లగా తినాలి. గొంతు పట్టేస్తుంది, గొట్టంలో జరగవండి, ఇరుక్కుని ఛాతీ అంతా పట్టేస్తుంది. స్పీడ్గా తినకండి, కొంచెం కొంచెం పెట్టుకుని అది ముద్దగా పిండిగా ఉండి జరగదు, అందుకని లాలాజలం కలిస్తే జరిగెళుతుంది అనమాట. అలా తింటూ ఉండండి, వట్టిగట్ల తినేసేసి దీన్ని మరి కడుపు నిండా కావలసినట్టు ఇంకో భోజనంలాగా, భోజనం అంటే 400-500 క్యాలరీలన్నా శక్తి మనం తినమంటాం. ఇప్పుడు మీరు అట్లాగే ఒక 1/4 కేజీ చిలకడ దుంపలు, దగ్గర దగ్గర ఒక 400 గ్రాములు చిలకడ దుంపలు తినేసారనుకోండి, అయిపోయా పొట్టకి. అది దీంతోపాటు మరి కడుపు నిండాలి, కాస్త బొప్పాయో పుచ్చకాయో అట్లాంటి కర్బూజా ఏదన్నా ఫ్రూట్స్ తినండి, లేకపోతే 1-2 జామకాయలు, జామపండు ఏదైనా తినండి, అయిపోయా. ఇంకొక ఆహారం తినకుండా అట్లా ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయండి. ఉడకబెట్టిన చిలకడ దుంపలను కూడా మీరు ఎప్పుడైనా ఇట్లా అకేషన్కి వాడుకోవచ్చు, పిల్లలకు కూడా మనం అట్లా పెట్టవచ్చు. అంటే ఏదో స్నాక్ లాగా పెట్టొద్దు, ఒక ఆహారంగా డిన్నర్ లాగానే తినండి, లంచ్ లాగానే పెట్టుకోండి. ఎప్పుడన్నా ఏదీ లేదు వంట వండుకోవద్దు, ఎవరు లేరు మగవాళ్ళే, ఎంత ఓవెన్లో కానీ ఏదన్నా చిలకడ దుంపలు అట్లా పెట్టుకుంటారు, 5-6 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇవి తినేసి ఫ్రూట్ తిని వెళ్ళిపోండి. మేము ఈ
ప్రయోగాన్ని ఆశ్రమంలో ఉన్న సాధకులందరికి కూడా మరి ఎంతోమంది లావు తగ్గాలని వస్తుంటారు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. కానీ ఇంటికి వెళ్ళాకెళ్ళి ఇట్లా అప్పుడప్పుడు తినొచ్చని ట్రైనింగ్ కోసం మేము నెలలో 2 సార్లు అన్నా సరే చిలకడ దుంపల్ని ఇట్లా ఎలక్ట్రిక్ ఓవెన్ ఉంటుంది మా దగ్గర, అందులో పెడితే చక్కగా కాలుతాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అలా చిలకడ దుంపలు 2 వేసి ఇచ్చేసి 4 రకాల ఫ్రూట్స్ పెట్టేసేస్తాం, ఒక ఐటమ్ డిన్నర్ లాగా తినేస్తారనమాట. ఇట్లా అంటే వాళ్ళకి నేర్పిస్తామన్నమాట, ఇట్లా కూడా తినొచ్చు ఎప్పుడైనా ఇంటి దగ్గర రోజు ఫ్రూట్స్ బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి ఇది తినేసి ఫ్రూట్స్ తింటాం ఒకప్పుడు. రెగ్యులర్గా ఉడికిన ఫ్రూట్స్ కలిపి తినాం, కానీ అకేషన్కి ఇట్లా మీరు ఎంజాయ్ చేయడంలో దోషమేమీ ఉండదన్నమాట. చిలగడ దుంపల పులుసు కూడా మీకు ఎప్పుడన్నా వండుకోవటం అనేది తెలుసు, కానీ చిలగడ దుంపలు కొన్ని సాంబార్లో కానీ కూరల్లో కానీ కాస్త అక్కడక్కడ పులుసుల్లో కానీ వాడుకుంటే కూడా ఇవి తీపిగా ఉంటాయి కాబట్టి కూర వండుకోవచ్చు, ఉప్పు లేని లోటు లేకుండా ఈజీగా తినేయగలుగుతారు. కొంచెం తీపిగా ఉండే కూరలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చిలగడ దుంప కూర చాలా బాగుంటుంది, చిలగడ దుంపల పులుసు బాగుంటుంది అన్నమాట. అంటే ఇట్లాంటివి కూడా మనం అకేషన్కి రెగ్యులర్గా తినేది కాదు, ఇది అకేషన్కి ఎప్పుడన్నా కూడా మీరు వాడుకుంటే మన న్యాచురోపతి ఫాలోవర్స్ అసలు ఉప్పు లేని లోటు అని లేకుండా బాగా ఎంజాయ్ చేయడానికి ఈ ఫుడ్స్ భలే బాగుంటాయి. అందుకని ఇట్లా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.